హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా నా యొక్క డిష్ వాషర్ గురించి చెప్పబోతున్నాను. సో ఇదైతే నేను ఇప్పుడైతే యూజ్ చేస్తున్నాను కాబట్టి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది. సో ఫస్ట్ దీని గురించి తెలుసుకున్నప్పుడు అదిగోండి 12 ప్లేట్స్ది. అయితే దీని గురించి తెలుసుకోకముందు చాలామంది రివ్యూలు ఎలా అనేవారు అంటే ఓన్లీ గాజు ప్లేట్స్ మాత్రమే కడుగుతుంది అందుకని దాని గురించి అంత అవసరం అనేవారు. సో అవన్నీ నిజమా కాదా తెలుసుకోవడం కోసం ఇది పనికొస్తుందా లేదా అని అవన్నీ పక్కన పెట్టి అర్జెంటుగా అయితే బుక్ చేయాలని బుక్ చేశాను. ఐఎఫ్బి నెట్ఫ్లెక్స్ ఇక్కడ చూడండి, డిజైన్డ్ ఫర్ ఇండియన్ కుక్వేర్స్. ఓకే, ఆ ఒక్క మాట చాలండి నమ్మటానికి. సో అవి ఫుడ్ ట్రస్ట్ ఉన్నదండి, అంతా కూడా చాలా ఫ్లెక్సిబుల్గా చాలా తేలిగ్గా 50 కేజెస్ వరకే ఉంది. 12 ప్లేట్స్ డిజైన్ ఫర్ ఓన్లీ 12 ప్లేట్స్ అండ్ 12 ప్లేట్స్కి 14 ప్లేట్స్కి పెద్ద సైజులో కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో 12 ప్లేట్స్ పెట్టి రీజనబుల్ ప్రైస్ కింద అంత ప్రైస్ పెట్టి కన్నా జస్ట్ 14 ప్లేట్స్ కన్నా 12 ప్లేట్స్ అయితే రీజనబుల్. సో అలా అన్నాం కదండి 8 ప్లేట్స్కి మాత్రం వెళ్ళొద్దు, 12 ప్లేట్స్ అయితే ఓకే. ఇదిగోండి ఇన్వాయిస్ కూడా ఇప్పుడే తీసాను నేను. సో మీకు అవుట్లుక్ అయితే మాత్రం వైట్ ఫినిషింగ్లో కూడా చాలా బాగా వచ్చింది. అంటే నాకు అంత నీట్నెస్ లేదు కాబట్టి కంపల్సరీ నేను చాలా వైట్ అయితే భయపడతానే తీసుకున్నాను, కానీ చాలా బాగుందండి. సో మోడ్స్ కూడా మీకు వచ్చేసి ఆటోమేటిక్ మోడ్సే, కానీ మాన్యువల్గా మనమే ఆపరేట్ చేసుకోవాలి. సో ఆటోమేషన్కి వెళ్ళి ఎక్కువ ప్రైస్ పెట్టి కన్నా రీజనబుల్ ప్రైస్లో కొందామని నేను 29,000 పడింది నాకు మొత్తం, అంటే అదర్ దెన్ అదర్ ఫ్యూచర్స్ డిటర్జెంట్ ఇలాంటివి కాకుండా. సో ఇప్పుడు ఓన్లీ రివ్యూ కాదు నేను చూపిస్తుంది, బాడీ ఇట్లా ఉంటుంది. కంపల్సరీ చాలామందికి లేడీస్కి అయితే చాలా బాగా ఉపయోగపడే ప్రోడక్ట్ అని చాలా ఈజీగా చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే మనం కడుక్కోలేము తినలేమో అని కాదు కానీ. సో కానీ బాగా ఉపయోగపడుతుంది. సో ఇవ్వండి, చాలా లైట్ వెయిట్ అండ్ ఫ్లెక్సిబుల్ లుక్ అన్నమాట. ఆ కింద ఫ్యాన్స్ అవన్నీ ఎట్లా కేర్ తీసుకోవాలి అవన్నీ మీకు 2-3 వాష్ల్లో చూపించినప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు మాత్రం ఎప్పుడైనా సరే ఆ ఫ్యాన్ మాత్రం మనం దానికి ఏం అడ్డు లేకుండా చూస్తే ఇంకా ఫ్లెక్సిబుల్గా బాగా ఉపయోగపడుతుంది. ఇదిగోండి డ్రాగ్ చేసుకోవడానికి చాలా ఈజీ, స్మూత్ డ్రాగింగ్ అన్నమాట, మనకు పట్టినట్టు కానీ ఇంకోలా అనిపించదు. సో కంపల్సరీగా మనకి పెద్ద ప్లేస్ ఏం పట్టదు, డిష్ వాషర్ లాగే వాషింగ్ మిషన్ ఏ సైజ్ ఉంది అది. ఇక్కడేమో ట్యాబ్లెట్ అండ్ డిష్ డిటర్జెంట్ చేస్తాం, అది కూడా మీకు ఎలా వేస్తాం ఏంటని చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇప్పుడైతే ఇదైతే చాలామంది ఆడవాళ్ళకనే కాదు కొన్ని అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో హెల్ప్లెస్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కంపల్సరీగా. సో అవుట్లుక్ డిజైన్ అయితే ఇది. సో ఇప్పుడు మామూలుగా అయితే ఇవ్వండి ఇది ఆ ట్యాప్ సెక్షన్ అలా ఉండాలి, ట్యాప్ కింద ఈ సెక్షన్ ఉండాలి కంపల్సరీగా. ఓకే, అండ్ ఐఎఫ్బి ప్రోడక్ట్లో ఇంకో ప్రోడక్ట్ కంపల్సరీగా తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే డిష్ వాషర్కి కంపల్సరీ ఫ్లక్చువేషన్స్ అప్ టు 240 వరకు పర్లేదు కానీ ఎక్కువ దాటి వెళ్ళకూడదు. కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్లో కానీ కొన్ని కొన్ని ఇంట్లో కానీ కంపల్సరీగా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. సో ఫ్లక్చువేషన్స్ ఉన్నా లేకపోయినా కరెంటు మీకు స్టెబిలైజర్ లేదు కాబట్టి పోయింది అని చెప్పి రీజన్ ఆ ఒక్క రీజన్ చెప్పి చాలామంది వారంటీ ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎగ్గొట్టేస్తారండి. సో వాడి గురించే కాదు, నేనైతే ఐఎఫ్బిలోనే ఈ డిష్ వాషర్ సంబంధించిన స్టెబిలైజర్ అయితే తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇదేంటంటే కంపల్సరీ తీసుకోవాలా అంటే తీసుకోవాల్సిందే, ఎందుకంటే మనకి వాళ్ళు మాట్లాడి దానికన్నా వాళ్ళు ఎదురుగానే డిష్ వాషర్ అవన్నీ చూపించి మన ఈ ఫ్లక్చువేషన్స్లోనే ఉందనుకోండి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యింది దానికే. సో అందుకని కంపల్సరీ తీసుకోవడం అయితే మానొద్దు. అంటే వాళ్ళు ఐఎఫ్బి ప్రోడక్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు రికమెండ్ చేసినవే తీసుకోవాలని మాత్రం నేను అనట్లేదు. సో మనం ఆల్రెడీ కానీ ఒక స్టెబిలైజర్ ఒక డిష్ వాషర్కి ఈ రేంజ్ ఉన్న 3,000 to 4,000 రేంజ్లో ఉన్న స్టెబిలైజర్ మాత్రం పర్చేస్ చేసి తీసుకోవాలి. సో అవి మీకు